హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవిఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు కొలువైన తర్వాత బాబుగారి పాదం మోపిన తర్వాత అంటే ముఖ్యమంత్రి హోదాలో ఎన్ని రకాల విచిత్రాలు చూడాలో చూస్తూనే ఉంది ఇప్పటికే కరువు లాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయి అమరావతి కేంద్రంగా వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యార్థులంతా రోడ్డెక్కి మంచినీళ్ళు కూడా అందట్లేదని చెప్పి ధర్నాలు చేస్తున్న సందర్భం చూసినాం కదా ఇది కరువుకు సంబంధించిన రిపోర్ట్ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కపోతతో వాతావరణం ఉక్కిరి బికిరి చేస్తా ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రజలను అంటే చంద్రబాబు పాలానికి సంబంధించి ఇక ఇప్పుడు కాదు తొంభై ఐదు నుంచి ఆయన మీద ఒక రకమైన ముద్ర ఉందనమాట అంటే చంద్రబాబు ఏలితే ఆ రాజ్యం బాగుపడదు అక్కడ కరువు పరిస్థితులు ఉంటాయని చెప్పి ఒక ముద్ర ఉన్న నేపథ్యంలో కూటమి సర్కారు వచ్చి అంటే రెండు నెలలు కూడా నిండా నిండకుండానే మూడో నెల నడుస్తుంది ఇప్పుడు ఇప్పటికే మూడు ప్రమాదాలు పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగాయి ఒకటి అచ్యుతాపురం రెండోది పరవాడ ఇంకొకటి విజయనగరం జిల్లాలో వరుస ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి దీని మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి దీనికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాలు అని చెప్పి ఆ సర్కార్ మీద బట్టగాల్చి మీద మీదేసే కార్యక్రమం చేస్తుంది దీని మీద తిక్కరైన ఐఏఎస్ మాజీ ఐఏఎస్ చంద్రబాబుకు ఘాటుగా లేఖ రాసి అసలు ఎప్పుడెప్పుడు ఏం జరిగిందన్న ఒక లేఖ రాసిన ఒకసారి చూద్దాం ముఖ్యమంత్రి చంద్రబాబుకు విశాఖ జిల్లా నుంచి మాజీ ఐఏఎస్ ఈవి ఈఏఎస్ శర్మ ఒక ఘాటైన లేఖాసనం సంధించారు విశాఖలోని పరిశ్రమలో వరుసపెట్టి ప్రమాదాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు ఈ ప్రమాదాలకు అమాయకుల మరణాలకు కారణమవుతున్న వారిని ఎందుకు జైలుకు పంపించడం లేదు అని ఆయన ప్రశ్నించారు అచ్యుతాపురం ఫార్మాలో భారీ ప్రమాదాల లాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే తప్పు చేసిన వారిని జైలుకు పంపించాలని ఆయన సూచించారు పరిశ్రమలకు యాజమాన్యాల విధానాల వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన సీఎం బాబు దృష్టికి తెచ్చారు చంద్రబాబు ఇటీవల విశాఖ పర్యటనలో ఈ ప్రమాదాలన్నీ వైసీపీ నిర్వాహకం వల్లనే జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు దానికి మాజీ ఐఏ శర్మ తప్పుపట్టారు గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు అని చెప్పడం తగదని బాబుకు షాకిచ్చారు బాబు హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో కూడా మొత్తం ఇరవై నాలుగు ప్రమాదాలు పరిశ్రమల్లో జరిగాయని అప్పుడు ఇరవై మంది చనిపోయారని పాత డేటా బయటకు తీశారు దీంతో ఇది వైసీపీకి ఒక అస్త్రంగా మారే అవకాశం ఉందని అంటున్నారు పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతుంటే నష్టపరిహారం ఇస్తూ పోవడం తప్ప పరిశ్రమల మేనేజ్మెంట్ మీద యాక్షన్ ఏది లేదని కార్మిక వర్గాల నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది వామపక్ష నేతలు సైతం బాధ్యులను జైలుకు పంపించాలని కోరుతున్నారు దీని మీద చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఉంది సో ఎక్స్గ్రేషియా ఒక పెద్ద భాగవతంగా మార్చిన తరుణంలో ఇక ఈ పరిశ్రమ మీద చర్యలకు ఇంకెన్ని రోజులు పడుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్లేస్కి వెళ్ళి బాధితులను ఓదార్చకపోయి ఉంటే ఆయనకు అంత భారీ రెస్పాన్స్ రాకపోయి ఉంటే ఆ చెక్కులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇట్లాంటి తరుణంలో ఈ పరిశ్రమల్లో కారణమైన అంటే ఈ ప్రమాదాలకు కారణమైన మేనేజ్మెంట్ అధికారులు కావచ్చు పరిశ్రమల మేనేజ్మెంట్ కావచ్చు దానికి అనుమతులు ఇచ్చిన వాళ్ళని కావచ్చు వెయిట్ అయ్యకపోతే ఇంకా ఎన్ని చూడాలి దీనికేమో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాల్సింది పోయి చేతులు దులిపేసే కార్యక్రమం చేస్తున్నాడు ఆయన సేఫ్టీ ఆడిట్ కనుక చేస్తే పరిశ్రమలు అన్ని రాష్ట్రం దాటి వెళ్ళిపోతాయి అందుకే చేయట్లేదు అట్లా అంద దానివల్లనే ఈ ప్రమాదాలు జరిగినాయని సమర్థించుకుంటాడు ఆయన ఎటు పోతుంది ఆంధ్రప్రదేశ్ ఒకవైపేమో పరిశ్రమలు తెచ్చేదానికి ఇరవై లక్షల ఉద్యోగాలు తీసేదానికి సంకల్పం తీసుకున్నాము ఆ ధ్యేయంతోనే పనిచేస్తున్నాం అని చెప్పి వీళ్ళు ఊదరగొడతా ఉంటారు మన పచ్చ మీడియా ఛానళ్ళు మరి ఈ జరుగుతున్న ప్రమాదాల మీద వార్తలు రాయారా ఎంతసేపు ఎక్స్గ్రేజే ఇచ్చి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా కఠిన చర్యలు ఒక ఒక దాని మీద తీసుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు కదా ఎంతసేపు ఆ ఎక్సైజ్ పాలసీని రివ్యూ చేస్తాం అవినీతిని ఎండగడతాం ఇసుక పాలసీని రివ్యూ చేస్తాం దాని అవినీతిని నిగ్గు తెలుస్తాం మీరు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ పేపర్ చూడండి రోజు అవే వార్తలు ఈ కూటమి సర్కారులో జరుగుతున్న తప్పిదాలను మాత్రం ఒక్కటంటే ఒకటి పబ్లిష్ చేసే పాపన బోరీలు ఇంకా ఏం చెప్తాం ఇట్లా ఉంటే ఇక ఎగ్ పఫ్లు జ్యోతిష్యాలు వీటి మీద కథనాలు నడిపించాలి అంటే ప్రజలను డైవర్ట్ చేసేదానికి మీరు డైవర్ట్ చేసినంత మాత్రాన ప్రజలు ఏం పోతారని అనుకుంటే తప్పు అవుతుంది అది సో ఇది చంద్రబాబు మీద ఒక మాజీ ఐఏఎస్ రాష్ట్ర ఘాటు లేఖకు సంబంధించిన వ్యవహారం దీని మీద మరి ఏం చర్యలు తీసుకుంటారు ఇప్పుడు పదిహేడు వేల పదిహేడు కోట్ల రూపాయల చెక్కును అందించాలంటే గవర్నమెంట్కి ఏం అవసరం వాస్తవానికి పరిశ్రమ నుంచి రిక రికవర్ చేయాలి కదా ఇవన్నీ మరి ఎప్పుడు చేస్తారో ఏం చేస్తున్నారో వేచుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారాం మీడియా నేను మీ కేఆర్ థ్యాంక్ యూ